ప్రియమైన దేశీయ స్నేహితులారా, వెలుగు సందేశం అనే టీవీ కార్యక్రమానికి ఇదే మా ఆహ్వానం. మా కార్యక్రమాలు మీరు క్రమంగా చూస్తున్నారు అని మేము నమ్ముతున్నాము. ఈ కార్యక్రమాలు మీ ఆత్మీయ జీవితానికి దోహదపడుతున్నాయని మేము విశ్వసిస్తున్నాము. మీ సందేహాలు, మీ ప్రార్థన మనవులు మాతో పంచుకోండి. మేము మీ కొరకు ప్రార్థన. ఈరోజు పాడేరులో ఒక చర్చ్ హాల్కి మేము పాడేరు దగ్గర ఒక పల్లె హుకుంపేట పల్లెలో ఒక చర్చ్ హాల్లో లైట్ లేక అక్కడున్న విశ్వాసులు చీకటిలో కష్టపడుతున్నారు. కిరోసిన్ ల్యాంప్లో మీటింగ్ అవుతుంది. అయితే వారికి సోలార్ ల్యాంప్ వేయడం జరిగింది. ఆ విషయాలు మీరే సొంతంగా అక్కడున్న పాస్టర్ ఏం చెప్పాడో ఎలా జరిగిందో మీరే చూడండి. It was a joyous occasion for the church, as for the first time the meeting happened at night, though the hall was built 2 years back. Here we don't have access to electricity. We don't have light. It was difficult for us to have Bible study in the kerosene lamp. Even our children read in the light of kerosene lamps. They were helpless and prayed for light. Pastor Krupanandam contacted Sonny Lumiere for help. The team moved into action immediately. Solar panel was mounted on the rooftop. Battery and lights were connected. 6 lights were installed in the hall to provide uniform lighting. A 7th light was fixed in the veranda, which glows through the night for the villagers. The inauguration of the solar lighting system was a celebration. Pastor Devadanam was invited to dedicate. For the last time, the prayer was done in darkness. After the prayer, the lights were turned on. It was an exciting moment for the entire congregation. Now we can have the night meetings and the Bible study. Even our children can come and read in the solar light. Our heartfelt thanks to God first and then to Sonny Lumiere for lighting up our lives. Thank you, donors. Your donations not only expel darkness but also illiteracy. Over 10 million people are still living in darkness. Probably your donations can bring light into their life. Send in your donation to Sonny Lumiere, Hyderabad. Please visit our website www.sonnylumiere.in. ప్రియమైన మిత్రులారా, మీరు చూశారు కదా పాడేరులో హుకుంపేట అనే ఆ పల్లెలో అక్కడున్న విశ్వాసులకి ఆ చర్చ్ హాల్ లైటింగ్లో ఎలాగోలకు దోహదపడుతుందో మీరు చూశారు కదా. కేవలం పుడికినే కాదు, సాయంత్రం పూట రాత్రి వేళలో అక్కడున్న పిల్లలు, గ్రామస్తుల పిల్లలు అక్కడ వచ్చి చదువుకుంటారు. అదే సమయంలో దీని ద్వారా మరి వారి తల్లిదండ్రులు కూడా చర్చికి రావడం జరుగుతున్నది, సేవ విస్తరించడం జరుగుతున్నది. మీరు ఈ ప్రార్థన, ఈ పరిచర్య విషయం ప్రార్థన చేయండి. మీరు ముందు మా పరిచర్యలో మీరు పాలు పొందగలరు, మాతో మాట్లాడచ్చు, మాతో సంప్రదించవచ్చు. మరి ఈరోజు దేవుని వాక్యంలో భాగంగా దేవుని యొక్క లక్షణాలు, తమ దేవుని పరిశీలనగా తెలుసుకుని వారు ఎందు ఆయన ఆనందించే దేవుడు అని యిర్మీయా గ్రంథం 9:23 వచనంలో మనం చూసుకున్నాము. ఈ సందర్భంగా దేవుడు మర్యాదస్తుడు, ఆయన లక్షణాలు మనం చూసుకున్నాము. ఆయనలో మరి అమర్యాదతనం అంటే ఏమాత్రము లేదు. ఆయన మర్యాదస్తుడు, తన స్వభావానికి విరోధంగా ఏది చేయడు. ఎందుకంటే దేవుని మనం ఎంత ఎక్కువ తెలుసుకుంటే అంత గొప్ప కార్యాలు చేయగలము. తమ దేవుని ఎరుగు వారు బలం కలిగి గొప్ప కార్యములు చేతుడని దానియేలు గ్రంథము 11వ అధ్యాయంలో
ఆ మాట రాయబడింది. కనుక ఈరోజు ఒక లక్షణము దేవుడు వ్యక్తి, ఆయనకు వ్యక్తిత్వం ఉంది. ఆ లక్షణం, ఇంకొక లక్షణం ఏంటంటే ఆయనలో మార్పు లేదు. ఆయన నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నవాడు. ఈ మాట మలాకీ గ్రంథంలో 3:6 ఇలా ఉన్న చూడండి, యెహోవానైనా నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. ఆయన మన దేవుడులో మార్పు లేదు, అందుకనే మనము లయం కాలేదు. ఇదే మాట కొత్త నిబంధనలో హెబ్రీయుల రాసిన పత్రిక 13:8 ఉంది, యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకు ఒక్కటే రీతిగా ఉండును. ప్రియమైన మిత్రులారా, మార్పు అంటే మనం ఎలా అర్థం చేసుకోగలము? చేంజ్. ఈ రోజుల్లో మార్పు అనేది సర్వసాధారణమైన విషయము. హెర్క్యులస్ అనే ఒక తత్వవేత్త ఇలా అన్నాడు, దేర్ ఈజ్ నథింగ్ పర్మనెంట్ ఇన్ దిస్ వరల్డ్ ఎక్సెప్ట్ చేంజ్. మార్పు అనేది అది మారుతూనే ఉంటుందంట, ఇది నథింగ్ పర్, ఏది శాశ్వతం కాదు, మార్పు అనేది మారుతూనే ఉంటుంది అని చెప్పాడు. ఈ రోజుల్లో మనము మార్పులు చూస్తున్నాము. ఇప్పుడు 10 సంవత్సరాల క్రితము విజయవాడ ఈరోజు ఉన్నట్లు లేదు. ఇప్పుడు ఎంత మారిపోయింది, టైప్ మిషన్లు లేవు, పెద్ద పెద్ద టీవీ బాక్స్ లేవు, స్లిమ్ టీవీలు వచ్చేసినాయి. ఇంతకుముందు బాక్స్ కెమెరాలు వచ్చినాయి, అన్నీ పోయినాయి. ఇప్పుడు స్లిమ్ కెమెరాస్, డిజిటల్ కెమెరాస్ వచ్చినాయి. అంటే మార్పు అనేది ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్, మారుతూనే ఉంది. ఇవన్నీట్లో ఉండగా కొంతమంది ఏం మారడంలే, అంటే దేవుడు ఒక్కడే యుగ యుగముల వరకు ఒకటే రీతిగా ఉన్నాడు. నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నాడు ఆయన. యుగ యుగముల వరకు ఆయనలో మార్పు లేదు. ఒక్కోసారి మన జీవిత ప్రజలలో మనం మార్పు ఎప్పుడు చూస్తామంటే, ఉద్యోగం వచ్చినప్పుడు ప్రజలు మారిపోతారు, పెళ్లి చేసుకున్నప్పుడు మారిపోతారు, లేదా పల్లె నుంచి పట్టణానికి వచ్చినప్పుడు మారిపోతారు, పైసలు బాగా వచ్చినప్పుడు మారిపోతారు. అయితే మార్పు లేని ఏకైక వ్యక్తి దేవుడు. ఆయనలో యుగ యుగముల వరకు మార్పు లేదు. నిన్న నేడు నిరంతరం ఒకటే రీతి ఉన్నాడు. ఇది అర్థం చేసుకోవడానికి మనము బైబిల్లో నుంచి మత్తయి సువార్త 4:1 నుంచి కొన్ని భాగాలు మీకు నేను చూపిస్తాను. మత్తయి సువార్త 4:1 ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, యేసు ప్రభు వారు బాప్తిజం పొందిన తర్వాత 4:1 మొదటి వచనము, అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ చేత అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసము ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన దొక్కొచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లుగా ఆజ్ఞాపించమన్నను. ప్రియమైన మిత్రులారా, ఇక్కడ అపవాది ఎవరిని శోధిస్తున్నాడు? యేసుక్రీస్తును. యేసుక్రీస్తు ఎవరు? ఆయన దేవుడు. ఆయన ఈ లోకానికి నిన్ను నన్ను రక్షించడానికి నరావతారే ఈ లోకానికి వచ్చినాడు. వచ్చినప్పుడు ఏం జరిగింది? ఆయన స్థానంలో, ఆయన ప్లేస్లో మార్పు వచ్చింది. ఆయన పరలోకంలో ఎవరినూ సమీపింపరాని మహా తేజస్సులో ఆయన అమరత్వం గలవాడై ఉన్నాడు. అటువంటి ఆయన మరి తగ్గించుకొని ఈ లోకానికి రక్త మాంసంలో పాల్వాడై దాసును వలే రిక్తునిగా తగ్గించుకుని వచ్చినాడు. ఇది ఒక గొప్ప మార్పు. అపవాది అనుకున్నాడు ఈ మార్పును అదనుగా చేసుకుని ఆయనతో పాపం చేపిస్తామని అని వాడు ఒక వ్యర్థ ప్రయత్నం చేసినాడు. అది నాట్ పాసిబుల్. జీసస్ కెనాట్ సీ. హీ వాజ్ సిన్లెస్ అండ్ హీ సిన్లెస్ అండ్ హీ విల్ బి సిన్లెస్. సో ఆయనలో పాపం లేదు, రాదు. ఆయన ఎన్నటి పరిశుద్ధిగా ఉన్నాడు. అయితే అపవాది ఒక వ్యర్థ ప్రయత్నం ఏమని చేస్తున్నాడు, ఆడ వచ్చిన మాట చూడండి ఏమన్నాడు, ఆ శోధకుడు ఆయన దొక్కొచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే. ప్రియమైన వల్ల చూడండి, ఆయన దేవుని కుమారుడు అయితే అంటే అడగడంలో ఉద్దేశం ఏంది? దేవుని కుమారుడు అయితే ఆయన భూమి మీదకి ఎందుకు ఉంటాడు? ఆయన పరలోకంలో తండ్రి పక్కన ఉంటాడు, ఎవరినో సమీపమైన మహా తేజస్సులో ఉంటాడు, దేవదూత నిరంతరం ఆయన పూజిస్తూ ఉంటాడు, ఆరాధిస్తాడు. అలాంటి ఆయన ఇప్పుడు మరి భూమి మీదకి వచ్చి అరణ్యంలో 40 దినాలు ఆహారం లేక ఆయన ఆకలిగా ఉన్నాడు. ఇది అదను అని అనుకుని ఆయనలో మార్పు తేవాలని అనుకున్నాడు, సాధ్యపడలేదు. అప్పుడు అంటే ఏంది, ఒకవేళ యేసుక్రీస్తు అక్కడ రాళ్ళు, ఆయన చెప్పింది మాట ఏంది, దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలు ఆజ్ఞాపించబడను. యేసు ప్రభు నిజంగా అనుకుంటే ఆయన రాళ్ళు రొట్టెలు చేయక్కర్లే, ఆయన అనుకుంటే రొట్టెలు పట్ల కూడా రాగలవు. ఇలా చేస్తే ఏమవుతుంది, దేవుని యొక్క ప్రణాళిక పాడవుతుంది. దేవుని ప్రణాళిక పాడు చేయడమే అపవాది యొక్క ఉద్దేశం. అందుకని ఆయనలో మార్పు తీసుకొని రావాలని వాడి ప్రయత్నం.
ఆయన మార్పు వచ్చిందనుకో, వెంటనే తండ్రి దగ్గర నేరుగా పోతే కుమారుడు ఆయన పంపించినావు, నీ కుమారుడు నువ్వు చెప్పినట్టు చేయలేదు, సో నన్ను ఎందుకు శిక్షిస్తావు, నన్ను కూడా నీ దగ్గర పెట్టుకొని అనడానికి అపవాది యొక్క కుతంత్రం అది. అయితే యేసు ప్రభు ఏమన్నాడు, ఆయన జవాబు ఏమిచ్చాడు, అందుకు ఆయన మనుషుడు రొట్టె వలనే మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును అని జవాబు ఇచ్చినాడు. కనుక అంటే అపవాది ఒక శోధన తేవడం, దేవుని కుమారుడు అయితే అని అంటే ఆ అనుమానం కలిగిస్తున్నాడు. అంటే దేవుని కుమారునికి ఈ షుడ్ అప్రిషియేట్ సాటన్స్ గట్స్, దేవుని కుమారుని దగ్గరికి పోయి నువ్వు దేవుని కుమారుడు అయితే అనే చెప్పడంలో వాడు ఎంత ధైర్యం, ఎంత ధైర్యం అంది, ఎంత సాహసం అది. అనుమానం వస్తే అరే నేను నిజంగా దేవుని కుమారుడు అయితే ఇక్కడ ఎందుకు ఉంటాను, పర్లోకంలో ఉండాలి కదా అని అనుకోవడానికి ఉంది. కానీ అలా లేదు, ఆయన వచ్చిన ఉద్దేశం ఆయన పూర్తిగా ఎరుగును, దాని ప్రకారమే ఆయన జీవించాడు. ఆయన జవాబు ఇచ్చింది, మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును. ఈ మాట అనేక మంది మాట వలన ఎట్లా బతుకుతారండి అని అంటారు, మాట వలన ఆహారం ఎట్లా వస్తుంది అంటారు. అన్న ప్రియమైన వాళ్ళరా, గుర్తించండి, ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు సమస్త ఆహారమును కావాల్సిన ఫలముల నుంచి చెట్లు, ఆహారం ఇచ్చే ధాన్యం ఇచ్చే చెట్లు అన్నీ మొలచును కాక అని అప్పుడు చెప్పినాడు. అది నోటి మాట మాత్రమే. ఆ మాట ప్రకారము మనకు గోధుమలు అన్నీ ఆ రోజే తయారైనాయి. ఈరోజు మనకు బియ్యం ఎలా వస్తున్నాయంటే వరి పంట. ఆ వరి పంట ఆ రోజు ప్రారంభమైంది, ఈరోజు వరకు కొనసాగుతుంది. ఈరోజు మనం వరి నారు నాటుతాం. నారు ఎక్కడి నుంచి వస్తుంది? ఆ వడ్లు తెచ్చి నానబెట్టి. ఆ వడ్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? అంతకుముందు బ్యాచ్ నుంచి వచ్చినాయి. ఆ వడ్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? అంతకుముందు. ఇవన్నీ అలా ఎన్నికపోతే ఆదికాండం 1వ అధ్యాయంకి పోతాను అన్నమాట. అంటే ఏమర్థం, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వల్లే ఈరోజు మనకి ఈరోజు ఆహారం దొరుకుతుందంటే ఎక్కడి నుంచి వచ్చింది ఆహారము? ఆ రోజు దేవుడు ఆదికాండం 1వ అధ్యాయంలో చెప్పినాడే, నరునికి ఆహారం ఇచ్చే ప్రతి చెట్టు మొలుచుగా కానిడే, అది జరిగింది అనమాట. సో దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన మానవుడు నరుడు జీవిస్తాడు. అయిపోయింది మొదటి శోధన, అపవాది ఫెయిల్ అయిపోయింది, ప్రభు సక్సెస్. రెండోసారి ఏమైనా చూడండి ప్రేమైన వల్ల, అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయన తీసుకొని పోయి దేవాలయ శిఖరమును ఆయన నిలబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. మళ్ళీ ఇక్కడ కూడా అదే మాట చెప్తున్నా చూడండి, నీవు దేవుని కుమారుడు అయితే అనే అనుమానం పుట్టించాలని వాడి ప్రయత్నం. మనం కూడా గమనించండి, విశ్వాసులమైన మనం ఎప్పుడు పాపం చేస్తాము? నువ్వు విశ్వాసే కావు, అది అయిపోయిందిలే, నువ్వు నిజంగా విశ్వాసం కావు, పదా పాపం చేసు, పదా అని మనల్ని కూడా మరిపించి మనతో పాపం చేపిస్తాడు. అది యేసుక్రీస్తుతో అలా చేయడానికి వాడికి వల్ల కాలేదు. ఆయనలో మార్పు రావడం అసంభవం, ఆయనలో మార్పు రాలే. ఆయన నిన్న నేడు నిరంతరం ఒకటే రీతి ఉన్నాడు. ఇక్కడ చూడండి, అప్పుడేమైంది, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించను, నీ పాదమైన ఎప్పుడైనాను రాతికి తగలకుండా వారు నేను చేతులతో ఎత్తుకుందరని రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుని శోధింపవద్దని మరి ఒక చోట రాయబడిందని వాటితో చెప్పాను. ప్రేమైన వారా, ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటంటే, యేసు ప్రభువుతో పాపం చేపించాలా, ఆయనలో మార్పు తీసుకురావాలా అని అపవాది యొక్క వ్యర్థ ప్రయత్నం. ఆయన రెండో శోధన ఏంది, నీవు దేవుని కుమారుడు అయితే నువ్వు దుంకు, దేవదూతలు వస్తారు నేను పట్టుకుంటారు. దేవుని శోధించకూడదని యేసుక్రీస్తు ఆ మాట కోట్ చేసి మాట ప్రకారం అలా దేవుని శోధించకూడదు అని చెప్పినప్పుడు అది విఫలమైపోయింది. తాను విఫలము, యేసు ప్రభు సఫలం, ఆయన విజయుడు అయినాడు. తర్వాత మళ్ళా 3వ శోధన చూడండి, 8వ వచనంలో ఉంది, అపవాది మిగుల ఎత్తైన కొండ మీదకు ఆయన తోడుకొని పోయి ఈ లోకరాజ్యములన్నింటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన వీటన్నింటినీ నీకు ఇచ్చేదని ఆయనతో చెప్పగా, ఇది చూడండి, ఇది గమ్మత్తు చూడండి. సృష్టి చేసిందెవరు? ఈ లోకము లోక మహిమ అంతా చేసిందెవరు? ఆయనే. ఆయన తన నోటి మాట చేత సమస్తం సృష్టించాడు. ఇప్పుడు ఇది ఇప్పుడు
ఆయన భూమి సైతానుడు ఆదాము చేసిన తప్పుకు ఫలితంగా సాతానుడు వశపరుచుకున్నాడు. అయితే ఇప్పుడే ఏమంటున్నాడు, నేను నీకు ఇదంతా ఇచ్చేసాను, నాకు నాకు మొక్కు. మీరు గమనించండి, ఈ ఫిలాసఫీ అపవాదిని చేసింది ఎవరు? అపవాది అనగా లూసిఫర్. లూసిఫర్ని చేసింది ఎవరు? దేవుడే. దేవుడు లూసిఫర్ని చేసి లూసిఫర్కు మొక్కాల్సిన అవసరం ఏముంది? లేదు. సైతానికి మొక్కాల్సిన అవసరం లేదు. మీరు గమనించండి, విగ్రహం ఈరోజు నరుడు తయారు చేస్తున్నాడు. నరుడు విగ్రహం తయారు చేసి దానికి మొక్కుతున్నాడు. అంటే తయారు చేసినాడు గొప్ప, తయారు చేసి చేయబడింది ఎక్కువ. మీరే చెప్తారు తయారు చేసినాడే గొప్ప. అంటే మీరు గమనించండి, యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో అపవాది దేవునితో సమానం చేసుకోవాలి, ఆయన సర్వోన్నతుని మాదిరిగా ఆయన కూడా తనను కూడా ఆరాధించబడాలనే ఆశపడి అక్కడి నుంచి త్రోయబడి అపవాది అయిపోయినాడు. సో అదే కోరిక ఇక్కడ మళ్ళా తిరిగి బయటకు వచ్చింది. నువ్వు నాకు మొక్కు, నేను మొత్తం నీకు ఇచ్చేసిపోతా. ఎందుకు యేసుప్రభు వచ్చింది? మనల్ని పాపం నుంచి విడిపించడానికి ఇలా తీసుకుపోవడానికి వచ్చినాడు. అయితే ఇక్కడ అపవాది ఏం చూపిస్తున్నాడు? ఒక షార్ట్ కట్ చూపిస్తున్నాడు. దానికి ఇలాగూ మనల్ని అపవాది నుంచి విడిపించడానికి ఆయన ఏం చేయాలా? ఆయన సిలువ గుండా పోవాలా, ఆ సిలువ మీద ఆయన గాయపరచబడాలి, మేకులతో చేతులకు మేకులు కొట్టాలా, కాళ్ళలో మేకులు, తల మీద ముళ్ళగిరీటం, పక్కలో బల్లెం, ఇవన్నీ ఆయనకున్నాయి. అయితే ఇదే దారి, షార్ట్ కట్ లేదు. ఈ దారి గుండా పోయినట్లయితే ఆయన సంఘం సంపాదించుకోగలడు, అపవాదిని పూర్తిగా ఓడించగలడు. అయితే ఇక్కడ అపవాది ఒక షార్ట్ కట్ చూపిస్తున్నాడు, అదంతా నీకు వద్దు, నువ్వు నాకు మొక్కి, నేను ఇదంతా నీకు ఇచ్చేస్తా. ప్రియమైన వాళ్ళ గమనించండి, దిస్ ఇస్ కన్నింగ్ వే. యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో దేవునితో సమానం పెంచి రెచ్చిపోవాల పైకి తన సింహాసనాన్ని సమానం చేసుకోవాలనుకున్నాడు. అదే కోరిక ఇక్కడ మళ్ళా కుటిలంగా బయలుపరుస్తున్నాడు, నాకు మొక్కు. అది వల్ల పడదు. అప్పుడు యేసుప్రభు ఏం చెప్పినాడు? ప్రభు అయిన దేవునికి మొక్కి ఆయన మాత్రమే సేవింపవలనని, ఆయనను మాత్రం సేవింపవలనని రాయబడినది. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా అని మనం చూస్తాం. ప్రేమైన వాళ్ళలా గమనించండి, అపవాదికి షార్ట్ కట్, షార్ట్ కట్ కావాలా? అంటే శ్రమ వద్దు, నీకు సిలువ వద్దు, సిలువలో నువ్వు గాయపరచబడవద్దు, చనిపోవద్దు, వద్దు, నువ్వు నాకు మొక్కి, నేను ఇచ్చిపెట్టి వెళ్ళిపోతా. యేసు ప్రభు అలా చేసింటే సులువుగా ఆ లోకం మనల్ని సంపాది విడిపించగలరు. కానీ దేవుని పని దేవుని పద్ధతిలోనే చేయాలనేది దేవుని యొక్క నియమావళి. సో దానికి విరోధంగా ఆయన చేయడు. దేవుడు తన స్వభావానికి విరోధంగా ఏది చేయడు అనే మాట ఎక్కడుందంటే తిమోతికి రాసిన 2వ పత్రిక అనుకుంటారు, 2వ అధ్యాయం 13వ వచనంలో మాట ఉన్నది. 13వ వచనం, మనము నమ్మతగని వారమైనను ఆయన నమ్మతగిన వాడుగా ఉండును, ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియు చేయలేడు అనే దానికి ఫుట్ నోట్లో ఏమనంటే ఆయన తను తాను ఎరుగలేనడు అని ఉంది. తన స్వభావానికి విరోధంగా ఏది చేయడు. దేవుని పని దేవుని పద్ధతిలోనే చేయాలనేది దేవుని స్వభావం. అది ఆయన ఇప్పుడు మార్గాలు షార్ట్ కట్లు అట్లా ఏమీ చేయడు. ఆయన వచ్చింది లోకానికి, సిలువలో చనిపోవడానికి వచ్చినాడు, మనల్ని సాతాను బంధకాల నుంచి విడిపించడానికి వచ్చినాడు. ఆ పద్ధతి ప్రకారమే ఆయన చేస్తూ వచ్చినాడు. అయితే అపవాది యొక్క ప్రయత్నం ఏంటంటే ఆయన దేవుని పద్ధతి మార్చాల, మార్పు ఆయనలో మార్పు తేవాలని ఒక వ్యర్థ ప్రయత్నం ఇక్కడ చేస్తున్నట్టు మనం చూస్తున్నాం. అది వ్యర్థ ప్రయత్నంగానే మిగిలిపోయింది. ఆ చివరికి ఏమన్నాడు, అంతటా అపవాది అతన్ని విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. ఈ మాట గమనించండి, పరలోకంలో దేవదూతలు దేవుణ్ణి చూడలేరు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో వాళ్ళు 2 రెక్కలతో కాళ్ళు కప్పుకుంటున్నారు, 2 రెక్కలతో ఎగురుతూ దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని అంటున్నారు. అంటే దాని అర్థం వాళ్ళు దేవుణ్ణి ఎన్నడూ చూడలేరు. అయితే ఇక్కడ చూడండి, దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసినట్టే ఏమర్థము, ఆయన సశరీరుడు లోకానికి ప్రత్యక్షమాయను. అప్పుడు దేవదూతలు ఆయన కనుగొనిరి, దేవదూతలు ఆయన చూసిరి అని ఉంది. ఇక్కడ వచ్చి దేవదూతలు ఆయనకి పరిచర్య చేస్తున్నాడు. అంటే ఆయన తగ్గింపబడి దాసుడుగా రిక్తుడుగా వచ్చినప్పుడు దేవదూతలు దగ్గరికి రాగలిగినారు, ఆయనకు పరిచర్య చేస్తున్నారు. అప్పుడే దేవుణ్ణి ఆయన్ని చూడగలిగినారు. అంతవరకు ఎప్పుడు వాళ్ళు చూడలేదు అన్నమాట. గమనించండి, దేవుడు గొప్పవాడు.
ఆయనలో మార్పు లేదు. ఆయన యుగ యుగముల వరకు ఒకటే రీతిగా ఉన్నాడు గనుక అయితే ఏమంటాడని మనం అనుకోవచ్చు. ఏమంటే దేవుడి స్వభావం ఎక్కువ తెలుసుకుంటే దాని యొక్క ప్రభావము, దాని ఇంపాక్ట్ మన జీవితం మీద పడుతుంది. మీరు గమనించండి, ఒక మాట ఉంది, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 17వ వచనంలో చివరి భాగంలో ఒక మాట ఉన్నది, నేను అది చదివి వినిపిస్తాను మీకు, మీరు చూసుకోవచ్చు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో ఏలైనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనం కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము. ఇంతకుముందు కూడా మనం చూసుకున్నాము దేవుడు మర్యాదస్తుడు అంటే మనం కూడా ఈ లోకంలో మర్యాదస్తులుగా ఉండాలి. లోకంలో మనల్ని చూసినప్పుడు అదే వీటి ఎంత మర్యాదస్తులు రానాలంటే దేవుని స్వభావాన్ని మనం మన అనుదిన జీవితంలో మన దైనందిన జీవితంలో మనం అది కనపరచాలి, స్వభావం మనలో వ్యక్తపడాలి, కనపడాలి, ప్రత్యక్షపడాలి. కనుక ఆయనలో మార్పు లేదు, మనలో కూడా మార్పు రాకూడదు. సాతానుడు మన వెంటనే ఉంటాడు. ఇప్పుడు దేవుని పని దేవుని పద్ధతిలో చేయకుండా ఇంకో రకంగా చేయడానికి షార్ట్కట్లు వేరే వేరే తప్పుడుదారులు చూపించినప్పుడు మనం లొంగన అవసరం లేదు. మనం ఆయన మార్గంలోనే ఆయన కొరకు జీవించాలి. మార్పు లేని దేవుడు మనకు ఎంత మంచి దేవుడు అన్న, ఆయన మర్యాదస్తుడు, ఆయన మార్పు లేని దేవుడు. సో అలాంటి స్వభావం మనం ఆయన ఇంకా ఎక్కువ తెలుసుకున్నట్లయితే దాని ప్రభావం మన జీవితం మీద పడుతుంది. మనం కూడా ఆయనలాగే ఈ లోకంలో ఆయన ఎట్టివాడై ఉన్నాడో లోకంలో అట్టివారమై ఉన్నాము, అని ఉన్నాము అని ఉన్నది. మీరు గమనించండి 1 యోహాను 4:17 చివరి భాగం. ప్రేమైన మిత్రులారా, ఈ లోకంలో ఊరికే మనం మారిపోయే పరిస్థితిలో మనం ఉంటాము. మనం జాగ్రత్త పడదాము, దేవునిలో మార్పు లేదు. అయితే మనలో మార్పు ఆయన తెచ్చినాడు. మనం ఎవరము? నిజానికి అపవాది పిల్లలము, పాపం చేత అపరాధం చేత చనిపోయిన వారము. అటువంటి మనల్ని ఆయన పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్చినాడు. ఇప్పుడు మనలో మార్పు తీసుకొచ్చినాడు. ఇప్పుడు మన రోజు మారాలా? ఎట్లా మారాలా? క్రీస్తుకు పోలిన స్వభావంలోకి మనం మారాలా. ఆయనలో మార్పు లేదు, మార్పు లేని దేవుడు. ఒక విషయం చెప్పనండి, నన్ను దేవదూతల్ని 1,000,000 సంవత్సరాల క్రితం ఆయన చేసినాడు. వాళ్ళు తమ ప్రాధాన్యత నిలుపుకునే దేవదూతల్ని ఆయన కిందకు పడవేసినాడు. వారి పాత్రలను బంధించి పెట్టినాడు. వాళ్ళు ఎవరంటే లూసిఫర్లో మార్పు వచ్చేసింది. కొంతకాలం, కొన్ని 1,000,000 సంవత్సరాల తర్వాత లూసిఫర్ రెచ్చిపోయి నేను దేవునితో సమానం చేసుకుంటానని అనుకున్నాడు. అక్కడి నుంచి తోయబడ్డాడు మన, అంటే మార్పు వచ్చేసింది. కానీ యేసుప్రభుకు మార్పు రాలే, ఆయనలో మార్పు రాలేదు. ఒక మాట నేను చెప్తాను, ఆయన యాకోబు రాసిన పత్రికలో ఒక మంచి మాట ఉన్నదండి, దేవునిలో మార్పు లేదని చెప్పడానికి. యాకోబు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో ఉంది, ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనం వల్ల కలుగు ఏ ఛాయ అయినను లేదు. ఆయనందు చంచలత్వం అంటే వేరియేషన్, ఆయనలో ఏ మార్పు లేదు. ఆయన పరిశుద్ధుడు, నిన్న పరిశుద్ధుడు, ఈరోజు పరిశుద్ధుడు, రేపు కూడా పరిశుద్ధుడు. ఆయన మర్యాదస్తుడు, నిన్న మర్యాదస్తుడు, ఈరోజు, రేపు, ఎప్పటికీ మర్యాదస్తుడు. ఆయన స్వభావంలో మార్పు లేదు. ఇక్కడ చూడండి, ఆయనలో చంచలత్వము గమనాగమనము అంటే తెలుగులో సుందరంగా రాయబడింది. గమనం అంటే పోవడము, చెల్లించడము. ఆగమనం అంటే రావడము. ఆయన పరలోకం నుంచి భూలోకం రావడము ఆగమనం, గమనం మన ఇక్కడి నుంచి పోవడము జరిగింది. ఆయన రాకపోకలేదు, ఎలాంటి మార్పు లేదు. ఆయన ఏ ప్రణాళిక చేత పంపబడ్డాడో ఆ ప్రణాళిక పూర్తిగా దేవుడు చెప్పిన పద్ధతులను నెరవేర్చి ఆయన మన పరలోకానికి ఆరోహణం అయిపోయాడు. ఆయన చెప్పబడిన హయ్యెస్ట్ డిగ్రీ ఆఫ్ మాట ఏంటంటే, గమనాగమనం వల్ల కలుగు ఏ ఛాయ అయినను లేదు, నో షాడో ఆఫ్ టర్నింగ్. తిరగడంలో కూడా ఆయనలో నీడ వల్ల కూడా ఏ మార్పు లేదు. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడుగానే ఉండినాడు. ఆయన మార్పు లేని తనాన్ని మనం చూసినప్పుడు ఆయన్ని ఆరాధించకుండా మనం ఉండలేము. ఎలా ఉంటారండి కొన్ని యుగములు ఒకటే రీతిగా ఉండగలిగిన ఏకైకుడు దేవుడే ఒక్కడే అలా ఉండగలడు.
ఆయనలో మార్పు లేదు. మనలో ఈ లోకంలో మనం చూస్తున్నాం, మనలో ఉత్తుత్తగానే మార్పు వచ్చేస్తుంది. మనం పాపులం, మనం పాపం చేత నశించిన, అయితే ఆయన కృపను బట్టి మనం రక్షించిన, మన పరిశుద్ధులుగా నీతిమంతులకు తీర్చినాడు. అయితే ఈరోజు మనం ఆయన రూపంలోకి మనము మార్పు చెందాలని ఆయన కోరుతున్నాడు. దినములు గడిచే కొద్దీ, సంవత్సరములు గడిచే కొద్దీ మనలో శరీర స్వభావం విడిచిపెట్టి ఆయన రూపంలోకి మనం మార్పు చెందాలి. సో ప్రేమైన వల్లరా, దేవుని యొక్క మార్పు లేని తనాన్ని బట్టి ఆయన ఎంతగానో మనం స్తుతించవచ్చు, ఆరాధించవచ్చు. యెహోవాయనైన నేను మార్పు లేని వాడిని కనుక మీరు లయం కాలేదు. ఆయన ప్రేమ ఉన్నాడు, ఆయన ప్రేమగానే ఉంటాడు. ఆయన మర్యాదస్సుడు, ఆయన మర్యాదస్సుడునే ఉంటాడు, ఉండిపోతాడు. మనం గమనించిన గర్భ సందేశంలో దేవుడు మరి అప్పాతో మాట్లాడే విధానంలో మార్పు లేదు, మర్యాదగా మాట్లాడినాడు. మరి నరకంలో పడిన ధనవంతులతో సైతం మర్యాదగానే మాట్లాడినాడు. మనం ఉత్తుతోనే మారిపోతాం, మర్యాద లేకుండా మాట్లాడతాం. మనలో పాపం చేసినా మర్యాద లేదు. దేవునిలో ఆ స్వభావం, ఆయన మర్యాదస్సుడు, స్వభావానికి విరోధంగా ఏ పని చేయడని వాక్యం రాయబడింది. ప్రేమైన వాళ్ళరా, కనుక అలాంటి మార్పు లేని ప్రభువుని మీరు ఈరోజు నమ్మి విశ్వసించి ఆయన రూపంలోకి మారవాలని మేము కోరుతున్నాము. ఇంకా యేసు ప్రభువుని మీ సొంత రక్షణగా అంగీకరించకుండా ఉంటే ఈరోజు ప్రభు పాపిని నన్ను కరుణించు, నన్ను బిడ్డగా చేసుకో, నా కొరకు సెలవులో ఎలుకానికి వచ్చినావు, మరి నువ్వు శ్రమ గుండా వెళ్ళావు సెలవులో, నా కొరకు గాయపరచబడ్డావు, నేను చేతులతో చేసిన పాపాల కొరకు చేతుల్లో గాయాలు పొందావు, కాళ్ళతో చేసిన పాపాల కొరకు కాళ్ళల్లో గాయాలు పొందావు, తలలో చెడ్డ తలంపుల కోసం తలలో ముళ్ళ కిరీటం పొందావు, పక్కలో బల్లెపోటు అంత చనిపోయినా సమాధి చేయబడినావు, నువ్వు తిరిగి లేచినావు, నువ్వు పాపాన్ని గెలిచినావు, లోకాన్ని గెలిచినావు, మరణాన్ని గెలిచినావు. నేను నిన్ను నీలో మార్పు లేదు ప్రభా, నేను నిన్ను నమ్ముతున్నాను, నన్ను బిడ్డగా చేసుకొని నువ్వు అలా చేసినట్లయితే మాతో సంప్రదించండి, మేము మీకు సహాయపడతాము. అంతేకాదు ఇలాగూ పాడేరులో ఆ చర్చ్ లైటింగ్కి దాదాపు 60,000 రూపాయల దాకా ఖర్చు అయింది. అలాగూ ఇంకా అనేక చర్చిలు ఇంకా అంధకారంలోనే ఉన్నాయి. పరిచర్యలు పాలు పొంది అనేక సంఘాల చర్చ్ హాల్స్లో లైట్ లేదు. మీరు మీ ధారాళమైన విరాళం పంపించినట్లయితే మీ తరపున వారికి లైటింగ్ మేము అమర్చగలము. మీరు ఎలా చేయాలో మీరు నంబరు మేము చెప్పబడినాయి, వాటిని మాకు సంప్రదించవచ్చు. మీరు మాతో మాట్లాడండి, మేము మీ కొరకు ప్రార్థన చేస్తాము. దేవుడు మేము దీవించుకాక.